నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. మొదటి పఠనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనము వరకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనము వరకు. ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను, భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చను, నీ బలమైన కెరటము ఇచ్చట ఆగిపోవలేను అని నేను కడలిని కట్టడ చేసి తిని. ఇది ప్రభువాకు. ప్రారంభమైనది 2వ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. సోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాలుగొందురనియే కదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను, నేడు అటులా చేయము. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభువాక్కు. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. మార్కు భక్తుడు వ్రాసిన గ్రంథములో 4వ అధ్యాయము పవిత్ర వచనాలు 35 నుంచి 41 వరకు. భక్తుడైన మార్కు గారు వ్రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనాలు 35 నుంచి 41 వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున బోధించుచు ఒక దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేయుచు దానిని ముంచివేయునట్లు ఉండెను. అప్పుడు యేసు పడవను ఎనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి
గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఆయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని శిష్యులు తమలో తాము అనుకొనజెప్పిరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష వాక్య ప్రకటన ద్వారా దేవుడు మన పాపములన్నింటినీ క్షమింతురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రిలైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో ఈ ఆదివారం శుభములు తెలియపరుస్తున్నాను. సామాన్య 12వ ఆదివారం. దేవుడు మనలను ఒక గాలి తుఫానులో వదిలేస్తున్నాడు. సువిశేష వాక్యములో మనం ఆలకించాం, గాలి తుఫాను చెలరేగగా చనిపోవుచున్నాము అని శిష్యులు తలంచిరి. ఆశ్చర్యకరమైన విషయం, యేసు పడవలోనే ఉన్నారు, ఆయన తలగడ పెట్టుకొని నిద్రపోతూ ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. శిష్యులు యేసు ఉన్నాడు అనే ధైర్యము కంటే గాలి తుఫానే మమ్ములను ముంచేస్తుందని భావించారు. యేసయ్య మీద విశ్వాసము కంటే గాలి తుఫానే చాలా గొప్పది, బలమైనది, నన్ను అణిచివేయగలదు, చంపివేయగలదు అని భావించారు. అందువల్లననే మనమడిగినట్లే బాధొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీ బాధ ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభువా ఎక్కడున్నావయ్యా, నువ్వు ఏం చేస్తున్నావయ్యా, ఇంకా ప్రక్కన ఎవరైనా ఉంటే ఏం చేస్తున్నాడు మీ దేవుడు, నిద్రపోతున్నాడా, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడా, నువ్వు ఎంత బాధపడుతూ ఉంటే, మరణించేలాగా నువ్వు బాధపడుతూ ఉంటే, గాలి తుఫాను అటు ఇటు కొట్టేస్తుంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు మీ దేవుడు, ఆయన నిద్రపోతున్నాడా అని ప్రక్కవారు ప్రశ్నిస్తూ ఉంటే మనము కూడా అడుగుతాం, నిజంగానే దేవా ఏం చేస్తున్నావయ్యా, నువ్వు మేలుకోవా, చేయి చాపవా, చెయ్యెత్తి నన్ను ఆదుకోవా అని మనం ప్రార్థన చేస్తాం, ప్రశ్నిస్తాం దేవుణ్ణి. దేవుని యందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము చెబుతుంది, గాలి తుఫాను కంటే, నీ శ్రమలు నీ బాధల కంటే, నీ కష్టాలు నీ అనారోగ్యము కంటే, నీ కుటుంబములో అనుభవిస్తున్న అశాంతి కంటే, దేవుని సన్నిధిలో గొప్ప ప్రశాంతత ఉన్నది. గాడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ ప్రాబ్లం దట్ యుర్ ఫేసింగ్. జీవితంలో నువ్వు అనుభవించే ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ అనారోగ్యము కన్నా కంటే కూడా గాడ్ ఈస్ గ్రేట్. కానీ మనం ఏమనుకుంటామంటే అవర్ ప్రాబ్లం ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్. దేవుడు కంటే కూడా నేను అనుభవించే కష్టమే, నేను అనుభవించే శ్రమయే, నేను అనుభవిస్తున్న అనారోగ్యమే గ్రేటర్ దెన్ గాడ్ అని చెప్తాం. కానీ విశ్వాసం ఏమి చెప్పాలి, దేవుని మీద ప్రేమ ఏమి చెప్పాలి, దేవుని మీద నమ్మకము మనకి ఏ నమ్మకాన్ని కలిగించాలి? నో ప్రాబ్లం ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్. గాడ్ యాజ్ ఎ కీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకు దేవుని దగ్గర తాళం ఉన్నది. అన్నింటినీ సంస్కరించగలడు, ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయన నీతోనే ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. అది నువ్వు గుర్తించాలి, అది నీవు చూడాలి, అది నీవు గమనించాలి. అండ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఫెయిత్, విశ్వాసాన్ని ప్రకటించాలి.
గాడ్ విత్ మీ నథింగ్ హ్యాపెన్స్. దేవుడు నాతో ఉన్నాడు, ఏమీ జరగదు. అన్నింటినీ కూడా సమస్య పరిష్కారం చేయగలిగిన గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను. కనుక నా సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు. నా దేవుని హస్తము బలమైనది, నా దేవుని కృప గొప్పనైనది. ఈ భావాన్ని దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం వాక్యములో విన్నాం, యోబుకి నలుగురు స్నేహితులు ఉన్నారు. యోబు చాలా నీతిమంతుడు, చాలా మంచివాడు, దైవ భయము కలిగిన వాడు, దేవుని పట్ల చాలా చాలా భక్తిభావము, పాపము లేకుండా ఉండాలని ప్రయత్నం చేసేవాడు. తను మాత్రమే కాదు, తన పిల్లలు కూడా నిర్దోషులుగా ఉండాలని భావించేవాడు. ఈ పిల్లలందరూ ఒకచోట కలిసి భోజనం చేస్తున్నప్పుడు కానీ లేక కలిసినప్పుడు కానీ వారి మాటల్లో ఏమైనా తప్పులు దొర్లుతాయేమో, వారి జీవితంలో ఏమైనా పొరబడతారేమో, వాళ్ళు ఒకవేళ దేవునికి ఆయాసకరమైన పనులు ఏం చేస్తారేమో, విందులు విలాసాలని ఇచ్చిన దేవుని మరిచిపోతారేమో అని ఆ బిడ్డల కోసం అనునిత్యము ప్రార్థించే యోబు ఎన్ని కష్టాలు పాలయ్యాడు, ఎన్ని శ్రమలు పాలయ్యాడు. ఆరోగ్యం పోయింది, అనారోగ్యం వచ్చింది, బిడ్డలు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, పేరు ప్రఖ్యాతులు కోల్పోయాడు. చివరికి భార్యే ప్రశ్నిస్తుంది, ఏమిటయ్యా నీ విశ్వాసం, ఎవరి మీదైనా నీ విశ్వాసం, నీ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా, నిద్రపోతున్నాడా, నువ్వు ఇన్ని బాధలు పడుతూ ఉంటే, నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే, ఇన్ని శ్రమలకు గురి అవుతుంటే, వాట్ ఈజ్ ది గాడ్ డూయింగ్, ఏం చేస్తున్నాడు నీ దేవుడు అని ప్రశ్నించింది. చివరికి ఎక్కడ కూర్చున్నాడు యోబు అంటే, పెండ కుప్ప మీద కూర్చుని చిల్లా పెంకులతో తన ఒళ్ళును గీరుకుంటున్నటువంటి దుస్థితి, గౌరవము లేనటువంటి స్థితి, జారిపోయినటువంటి స్థితి. గొప్పతనం ఏంటంటే ఆ స్థితిలో కూడా మై గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై ప్రాబ్లం, నేను అనుభవిస్తున్న సమస్య కంటే కూడా నా దేవుడు గొప్పవాడు, ఆయన ఆదుకొనగలడు, నన్ను ఆదరించగలడు, నన్ను అన్ని విధాలుగా కాపాడగలడు, మహాశక్తివంతుడైన దేవుడు. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునే మాటలు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వమునకు ఆధారభూతుడైన దేవుడు, సర్వజ్ఞానము కలిగిన దేవుడు, సర్వాంతర్యమి అయిన దేవుడు, సర్వమునకు నడిపించే దేవుడని ఆయన గురించి వివరించుకుంటూ ఉంటాం, మనం సంతోషపడుతూ ఉంటాం, పొగుడుతూ ఉంటాం, స్తుతులు పాడుతూ ఉంటాం. అవి నోటితోనేనా లేక మన క్రియల్లో వస్తుందా? అక్కడ బాధ నిజంగా వచ్చినప్పుడు, శోధన నిజంగా ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బంది మన జీవితంలో ఉన్నప్పుడు మై గాడ్ ఈజ్ విత్ మీ అనేటువంటి ధైర్యం. అందుకనే విశ్వాసము దేవుడు చెప్పినది నిజమే అని చెప్పడం కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ప్రొనౌన్సింగ్ దట్ వాట్ ఎవర్ గాడ్ సేస్ ఈజ్ ట్రూ. దేవుడు చెప్పిందంతా నిజమే, దేవుడు చెప్పేదంతా సత్యమే, ఐ బిలీవ్ అని అనుకోవటం మాత్రమే కాదంట విశ్వాసం. ఇలాంటి గాలి తుఫాను నీ జీవితంలోనికి వచ్చినప్పుడు దెన్ యు షుడ్ ప్రొక్లెయిమ్, దాన్ని నువ్వు ప్రకటించాలి, నోటితో కాదు క్రియతో, నీ నమ్మకముతో. అది నిజమైనటువంటి విశ్వాసం, అది పరిణతి చెందిన విశ్వాసం, అది పరిపక్వత కలిగిన విశ్వాసం, అది దేవునికి లోబడేటువంటి విశ్వాసం అని ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ సమస్యలు? మనం చాలాసార్లు ఈ మాట మన జీవితంలో అనుకుంటాం, నేను దేవుని దగ్గర చూస్తూనే ఉన్నాను, ఆయనకు కనిపిస్తూనే ఉన్నాను, ఆయన ఆలయంలోనికి వెళుతూనే ఉన్నాను, ఆయన వాక్కును వింటూనే ఉన్నాను. యోబైతే ఇంకా ధైర్యంగా ఒక మాట చెప్తాడు, దేవుని ముఖము నాకేమీ క్రొత్త కాదు, ఆయన ముఖాన్ని నేను చూస్తూనే ఉన్నాను, ఆయన్ని దర్శించుకుంటూనే ఉన్నాను, ఆయన స్వరము కూడా నాకేమీ క్రొత్త కాదు, ఆయన స్వరాన్ని వింటూనే ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఇదే అనుభవం ప్రతి విశ్వాసి దివ్య బలి పూజకు వచ్చినప్పుడు పొందుకోవలసినటువంటి అనుభూతి విశ్వాసం. ఐ కమ్ హియర్ టు సీ గాడ్, టు సీ ద ఫేస్ ఆఫ్ మై గాడ్, దేవుని దివ్య ముఖాన్ని చూస్తున్నాను. అండ్ ఐఎమ్ హియరింగ్ గాడ్స్ రియల్ వాయిస్, ఆయన
స్వరాన్ని వింటున్నాను. నేను ఆయన స్వరాన్ని విని ఆయన ముఖాన్ని చూసి ఆయనకు నేనేమి క్రొత్త కాదు. ఐ ట్రైంగ్ టు లర్న్ గాడ్. దేవుని ప్రేమతో నడిపించబడాలి, దేవుని కృపలో బలపడాలి. అండ్ ఐఎమ్ నాట్ ఎ న్యూ ఫేస్ టు గాడ్. దేవునికి నా ముఖం ఏమి తెలియందేం కాదు. అంటే మనం ఎక్కడ తిరిగినా దేవుడు ఉన్నాడు కదా, వీధుల్లో ఉన్నాడు, సంతల్లో ఉన్నాడు, ఇళ్లల్లో ఉన్నాడు, వాకిళ్లలో ఉన్నాడు, ఎక్కడ చూసినా దేవుడు ఉన్నాడు కదా, మనల్ని చూస్తున్నాడు కదా అన్నది మాత్రమే కాదు, దానికి ఇంకొక అడుగు ముందుకు వేసి ఐఎమ్ ఆల్వేస్ అప్యరింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవాలయంలోనికి వస్తున్నా, దేవుని సన్నిధానములో కూర్చుంటున్నా, దేవుని సాన్నిధ్యాన్ని వింటున్నా, చూస్తున్నా, ఆయన వాక్యాన్ని నేను వింటున్నా. సో ఐ హ్యావ్ దాట్ ఎక్స్పీరియన్స్, నాకు అనుభవం ఉన్నది, ఆయన ముఖం నాకేం కొత్త కాదు అని చెప్పి యోబు చెప్పుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, చివరికి యోబు గ్రంథము 41 అధ్యాయాలు. ఈరోజు మనం చదువుకున్నది 38 అధ్యాయములోని మాటలు. నలుగురు స్నేహితులు ప్రశ్నిస్తున్నారు, ఏమైంది నీకు అంటే, ఆ నలుగురు నాలుగు విధాలుగా చెప్తూ ఉన్నారు, నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారు. చివరికి యోబు అనుకుంటున్నాడు, లెట్ మీ టాక్ టు మై గాడ్, నా దేవునితోనే మాట్లాడ నువ్వు, ఏంటి నాకు జరుగుతున్నది, నాకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఒక్కసారి నా దేవునితోనే మాట్లాడ నువ్వు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఆ వాక్యం చూడండి, 38 అధ్యాయంలో మొదటి వచనం చదవండి తల్లి. పిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు మాట్లాడుచున్నాడు. ఓయి ఇట్టి అవివేకపు మాటలతో, నీ అవివేకపు మాటలతో నా జ్ఞానమును తప్పు పట్టుట నీకు తగునా నీవిప్పుడు ధైర్యముతో నిలచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము. నేను ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? లేవుగా. నీకంతటి విజ్ఞానం ఉన్నచో నాకు జవాబు చెప్పు. ఇప్పుడు యోబు దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడే తిరిగి ప్రశ్నిస్తున్నాడు, నా శక్తి ఎంత గొప్పది నీకేమైనా తెలుసా, నిన్ను సృష్టించిన వాడు ఎవడో నీకు తెలుసా, ఈ భూమిని పుట్టించిన వాడు ఎవరో తెలుసా, దానికి పునాదులు వేసినప్పుడు నీ ఉన్నావా, నీకేమన్నా కొంచెం జ్ఞానమున్నదా, ఈ భూమికి నేను పునాదులు వేస్తుంటే దేవదూతల సమూహము పాటలు పాడుచుండగా ఆ పులకించిన హృదయముతో ఈ భూమిని చేశాను, ఆకాశాన్ని అలా ఆకాశములో నిలబెట్టిందెవరు, నక్షత్రాలు నిలబెట్టిందెవరు, వాటిని కాపాడుతుంది ఎవరు, ఎంత శక్తి కలిగిన నన్ను నువ్వు ప్రశ్నిస్తావా దేవుని యందు ప్రియులారా. నాకు ఒక చిన్న అనుభవం కలిగింది కొండపల్లి విచారణలో. నేను విచారణ గురువుగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక తల్లి సుమారు 8 సంవత్సరాల పాటు బిడ్డలు లేక, సంతానము లేక బాధపడుతూ గురువు దగ్గరకు వచ్చి, నా దగ్గరకు వచ్చి, స్వామి సంతాన వరము లేక బాధపడుతున్నాను, నిందలు పడుతున్నాను స్వామి, ఒక్క బిడ్డనైనా దేవుడు ఇస్తే, ఆ బిడ్డ నాది కాదు అనుకుంటాను, దేవుడిదే అనుకుంటాను, ఆ దేవునికి సర్వదా కృతజ్ఞత కలిగి ఉంటాను, భార్యాభర్తల మధ్య అపోహలు వస్తూ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య కోపతాపాలు వస్తూ ఉన్నాయి, ఇంటిలో ప్రశాంతత లేదు, దయచేసి దేవునికి ప్రార్థించండి స్వామి, ఒక్క బిడ్డ నా కడుపున ఒక్క కాయి పడితే చాలు అని ప్రార్థించారు. నేను వారికి చెప్పాను, రోజు జపమాలకు రండి, సాయంత్రం 6 గంటలకి జపమాల జరుగుతుంది, తర్వాత దివ్య బలి పూజలో ఉదయాన్నే పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, ఉదయం కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ ఒక 1/2 గంట వచ్చి వాక్యాన్ని విని దేవుని సన్నిధానాన్ని పొందుకొని మీ మొరను ఆయనకు పెట్టుకొని మీరు వెళ్ళండి, పూజలోనూ మరి జపమాలలోనూ నేను కూడా మీకోసం ప్రార్థిస్తాను, దేవుడు గొప్ప దేవుడు, మీకున్న సమస్య కంటే గొప్ప దేవుడు ఆయన, నమ్మండి అని చెప్పి వారిని ప్రోత్సహించగా భార్యాభర్తలు ఆ బహుమానం కోసం,
దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం కోసం నిజంగానే సాక్రిఫైస్ చేసారా, లేకపోతే కోరికతో వచ్చారా? ప్రతి ఉదయం దివ్య బలి పూజకు వచ్చేవాళ్ళు, జపమాలకు తప్పకుండా వచ్చేవాళ్ళు. వారికి 6 మాసాలలో కొత్త వార్త వినిపించింది, ఆ తల్లి గర్భవతి. దేవుడు కరుణించి గర్భాన్ని విప్పాడు, శిశువును ఉంచాడు. ఆ శిశువు చక్కగా ఈ లోకములో పుట్టింది. ఆ బిడ్డను చూసి గంతులేశారు, సంకలు కొట్టుకున్నారు. దేవుడు గొప్పవాడు ఫాదర్, మీ సలహా కూడా మాకు బాగా పనిచేసింది ఫాదర్, మీరు చాలా గొప్పగా ప్రార్థన చేశారు ఫాదర్, చాలా విషయాలు కొనియాడారు, పొగిడారు, ఆనందంగా ఉన్నారు, ఇక నుంచి దేవాలయానికి రావడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అనుకోకుండా 1 సంవత్సరమే గడిచింది, బాబు చనిపోయాడు. బాబు చనిపోయినప్పుడు వాళ్ళు బాబుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? సమాధుల దొడ్డిలోనికి తీసుకెళ్ళి ఆ తోటలో సమాధి చేసి, దేవా నీకు స్తోత్రం ఇచ్చావు, పుచ్చుకున్నావు, మధ్యలో నాదేంటి అని చెప్పి దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని, కృతజ్ఞతను ప్రకటించాలి. ఆ సమయంలో దేవుణ్ణి ప్రశ్నించారు, ఫాదర్ గారు దగ్గరకు తీసుకొని వచ్చారు శవాన్ని, నా ఆఫీస్ టేబుల్ మీద పడుకోబెట్టారు 1 సంవత్సరపు బాలుణ్ణి. తీసుకొని వచ్చి ప్రశ్నిస్తున్నాడు, ఫాదర్ దేవుడు ప్రేమ అన్నారు, దేవుడు కృపామయుడు అన్నారు, దేవుడు సర్వశక్తిమంతుడు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నారు. ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం 14వ వచనములో, ఆయన ప్రేమ చేతనే మేము నడిపించబడుతున్న వారిమి అని అపోస్తులు చెప్పుకున్నారు. ఇంత గొప్ప వాక్యాలను వింటూ మీరు చెబుతూ ఉండగా ఏంటిది, దీన్ని ప్రేమ అందామా, అన్యాయం అందామా, లేక దేవుడు మోసగించాడు అందామా, ఏం చెయ్యమంటారు, ఎందుకు తీసుకున్నాడు నా బిడ్డని ప్రశ్నించటం ప్రారంభించారు. ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర ఉంటుందంటారు జవాబు? నేను గురువుగా ఏమి చెప్పగలను? ఇంకా దేవుడు ప్రేమై ఉన్నాడమ్మా, నమ్మకంగా ఉండండి అంటే వాళ్ళు ఏం చెప్తారు ఆ టైంలో? మీరెట్టాగే చెప్తారు, బాధలు మీదైతే, కష్టములో మీరుంటే, సముద్రములో మీరు మునుగుతుంటే అప్పుడు చెప్పండి ఈ మాటలో, ఇప్పుడు దేవుడు ప్రేమ అనండి అని వాళ్ళు నానా విధాలుగా మాట్లాడారు. నేనేమీ మాట్లాడలేకపోయాను. వాళ్ళతో పాటు కాసేపు కన్నీరు పెట్టడం తప్పితే, వారిని ఓదార్చడం కోసం ప్రయత్నం చేయటం తప్పితే, వారు అడిగిన ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. ఆ పిమ్మట 1 వారం తర్వాత ఇక వాళ్ళు చర్చికి రావడం మానేశారు. ఇక దేవుడు లేడు, అన్యాయపరుడు దేవుడు, అధర్మవంతుడు దేవుడు, 4 పిల్లలు అక్కడ ఉండరు, ఒకరిని తీసుకుంటే ఏం పోయేది, నాకు ఒక్కగానొక్క బిడ్డనిచ్చి ఆ 1 బిడ్డను తీసుకోవటం అన్యాయం కాదా? దేవుడి ప్రేమ ఎట్లా ఉన్నాడు? దేవుడు అన్యాయవంతుడు అని భార్యభర్తలు దేవాలయానికి రావడం మానేశారు. నేనే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాను, వాళ్ళతో కాసేపు కూర్చున్నాను, ఎడమొఖంగా పెడమొఖంగా ఉన్నారు. ముందేమో అత్యంత కృతజ్ఞత, అత్యంత ప్రేమ, ఫాదర్ గారిని చూడగానే దేవుణ్ణి చూసినంత భావన, ఇప్పుడు వారికి అక్కడ అన్యాయం జరిగేసరికి ఇక్కడ కూడా రిఫ్లెక్షన్, ఫాదర్ గారిని చూడటానికి ఇష్టం లేదు, పలకరించడానికి ఇష్టం లేదు, ఫాదర్ గారు ఇంటికి వస్తే ఎడమొఖంగా పెడమొఖంగా ఉన్నారు. నేనే చొరవ తీసుకొని కాసేపు కూర్చుండి ఆ మాట ఈ మాట ధైర్యం చెప్పి కలిపి తర్వాత 1 ప్రశ్న అడిగాను, అమ్మా దేవుడు నీకు బిడ్డనిచ్చినప్పుడు సంతోషించావు, ఇప్పుడు దేవుడు బిడ్డను తీసుకున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, కంప్లైంట్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నోరుందని నువ్వు మాట్లాడి నువ్వు ప్రశ్నించి దేవుడు అన్యాయవంతుడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నిద్రపోతున్నాడా, దేవుడు ఇంతగా అనాథలుగా చేస్తారా మరి మీరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ దేవుడు మనల్ని ప్రశ్నించటం ప్రారంభిస్తే ఎట్లా ఉంటుంది జవాబు, నువ్వేమని చెప్పగలవా? ఏం ప్రశ్నిస్తాడు ఫాదర్, నేను దేవాలయానికి రాలేదా, జపమాల చెప్పలేదా, పూజాబలిలో పాల్గొలేదా అంటే, అది కాదమ్మా, అదంతా చేస్తున్నావు, కానీ ఒకవేళ నీ 1 సంవత్సరం బిడ్డను ఆయన పట్టుకొని ఈ బిడ్డ నీకు ఎంతకాలం నుంచి తెలుసు అని అడిగాడు అనుకో, నీవు నీ భర్త ఏం చెప్తారు, ఈ బిడ్డ నీకు ఎప్పుడు తెలుసు అంటే, 9 మాసాలు తర్వాత తల్లి జన్మనిచ్చిన తర్వాత నర్సులు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి బ్రతికి ఉన్న బిడ్డను నీకు అందిస్తే ఆ బిడ్డను చూసి మురిసిపోయి ఆనందపడి, ఈజ్ మై చైల్డ్, ఈజ్ మై గాడ్స్ గిఫ్ట్,
అని ఆనందపడ్డావు, సంతోషపడ్డావు. మరి 9 మాసాలు ఎవరు పెంచారంటావు? ఆయన్ని 9 మాసాలు పాటు ఆ చీకటి గదిలో ఆ కడుపులో నీకు అస్సలు తెలియదు కదా, బిడ్డ ఎప్పుడు కడుపులో పడ్డాడు, బిడ్డ ఎలా పెరుగుతున్నాడు. వాడి కాళ్ళు బాగానే ఉంటున్నాయా, కళ్ళు బాగానే ఉంటున్నాయా, చేతులు బాగానే ఉంటున్నాయా, బాగానే పెరుగుతున్నాడా గర్భంలో, లేకపోతేనే ఒత్తుకొని ఏదన్నా కాళ్ళు ఏమన్నా కుంటుపడిపోతున్నాయా, చెవులేవలేకుండా లేకున్నాయా, చేతులేమన్నా లేకుండా వస్తున్నాయా అని ఎవరన్నా చెప్పారమ్మా నీకు? ఎవరన్నా చెప్పగలరాది? చెప్పలేరు. ఈ రోజులంటే స్కాన్ అంటున్నారు, విచ్ ఇస్ పర్బిడెన్, కానీ అది కూడా 100% మనకేం గ్యారంటీ కాదు. దేర్ ఓన్లీ ఉదాహరణకు చెప్పగలరు, కానీ దేవుడు స్పష్టంగా చెప్పగలరు, ఐ నో హిమ్ ఫ్రమ్ హిస్ బర్త్. అసలు పుట్టక పూర్వమే నేను పేరు పెట్టుకున్నానమ్మా, ఈ బిడ్డ నాకు తెలుసమ్మా, నేనే ఈ బిడ్డకు జన్మనిచ్చటం కోసం నీ కడుపులో పెట్టానమ్మా. ఐ నో హిమ్ థరోలీ, నేను ఈ లోకములో మీ చేతుల్లో పెట్టాను. నౌ ఐ టుక్ బ్యాక్, వాట్ రైట్ యు హ్యావ్ టు క్వశ్చన్ మీ, నేను మళ్ళీ తీసుకున్నాను, నన్ను ప్రశ్నించే అధికారం నీకెక్కడ ఉంటుంది అని దేవుడు ప్రశ్నిస్తే ఏమంటావు తల్లి అంటే, సైలెంట్ అయిపోయి అట్టగా చూసి, అవును కదా ఫాదర్, అవును కదా ఫాదర్, నువ్వేం ప్రార్థన చేసావమ్మా, నింద తొలగించమన్నావు, బిడ్డను నాకు ఒక్కనివ్వు, నా బిడ్డ కాదని నేను అనుకుంటాను, నీకే చెందిన వాడిని అంటావు. అమరుజు మాటలు ఏమైనా నీకు? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యు టర్న్ ద ప్లేట్, ఒక్కసారి నీ ప్లేట్ అంతా మార్చేసి నీ విశ్వాసాన్ని వదిలిపెట్టేసి దేవుని శక్తినే దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించి అంత గొప్పవాడి అయిపోతావా? దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భార్య ప్రశ్నించింది, స్నేహితులు ప్రశ్నించారు, కానీ యోబు మాత్రం ఒక మాట అన్నాడు, ఇచ్చాడు పుచ్చుకున్నాడు. నేను వచ్చాను మళ్ళీ అలాగే పోతాను, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఎలా వచ్చాను ఈ లోకానికి, ఏమీ లేకుండా ఏమీ తీసుకుని రాకుండా వచ్చాను, అదే మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నేను మోసుకొని వెళ్ళేది లేదు, కట్టుకొని వెళ్ళేది లేదు, ఏమీ తీసుకెళ్ళను, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళతాను. అద్భుతమైనటువంటి విశ్వాసం దేవుని యందు ప్రియులారా. ఇంత విశ్వాసంతో ఆ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకేం తెలుసు యోబు, నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఈ పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా, ఆకాశాన్ని గాలిలో నిలబెట్టినప్పుడు నువ్వు ఉన్నావా, ఎక్కడ నువ్వు ఉన్నావని నన్ను ప్రశ్నిస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞానము కలిగిన వాడు, దేవుడు సర్వాధిపతి, దేవుడు సర్వానికి ఆధారభూతుడు. యూ షుడ్ నెవర్ క్వశ్చన్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించే అధికారం మనకు లేదు. సావధానముగా లోబడటమే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు అనుకున్నటువంటి మాటలు. విశ్వాసము అంటే దేవుడు పలికినటువంటి మాటలు రియల్లీ ట్రూ అని నోటితో అంటాం కాదు, నిజమే, సత్యమే, ఆయన గొప్పవాడే, ఆయన జ్ఞానము కలిగిన వాడే, ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన సర్వాంతర్యామే, అన్నింటినీ సృష్టించిన వాడు, నా మీద అధికారం కలిగిన వాడు, ఇవన్నీ నోటితో చెప్పుకొని అవును అని చెప్పడానికన్ను, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అటు ఇటు కొట్టాడుతున్నప్పుడు, ఇదిగో మేము చచ్చిపోతున్నామని శిష్యులకు కలిగిన అనుభవం వచ్చినప్పుడు, నో, గాడ్ ఈజ్ విత్ మీ, ఆయన నాతో ఉన్నాడు, నన్ను చేయి విడువడు, ఇమ్మానుయేలు దేవుడు, ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకొని నిబ్బరముగా ఉండగలుగుటయే నిండైన విశ్వాసం. దేవుని యందు ప్రియులారా, అది విశ్వాసం. ఒక గురువు తన విచారణలో ఉన్న ఒక మంచి తల్లి, విశ్వాసము కలిగిన తల్లి, నమ్మకస్తురాలు, దేవాలయానికి వస్తుంది, దేవునిని పూజిస్తుంది, అన్ని సమకూరిన తన యొక్క బాధ్యత తీసుకుంటుంది, దేవునికి చెల్లించటలోను, దేవుని ఆరాధించటలోను, పూజాబలిలో పాల్గొనటంలోను చాలా యాక్టివ్గా ఉండేది. సో విచారణ గురువుల వారు ఆమెను మొట్టమొదటిగా కలుస్తున్నారు, మేబీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఆయన మొట్టమొదటిగా ఆ స్త్రీని కలిసినప్పుడు, నేను విన్నానమ్మా నీ గురించి,
చాలా గొప్ప విశ్వాసం నీది, చాలా గొప్ప విశ్వాసం నీది తల్లి. యు ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసపు జీవితంలో నువ్వు చాలా గొప్పదానివమ్మా అని చెప్తూ ఉంటే, యు ఆర్ అ గ్రేట్ పర్సన్, యు ఆర్ ఎ డివోటెడ్ పర్సన్, నువ్వు చాలా గొప్పదానివి, భక్తి కలిగిన దానివి, శక్తి కలిగిన దానివి, పొగుడుతున్నాడంట స్వామివారు. ఆమె విశ్వాసాన్ని పొగుడుతూ ఉన్నారు. ఆ తల్లి అత్యంత వినయముతో రెండు చేతులు ఫాదర్ గారి పట్టుకొని, స్వామి నా విశ్వాసం కాదు కాదు ఫాదర్ గొప్పది, నా విశ్వాసం చాలా చిన్నది, నేను అల్ప విశ్వాసినే, మై ఫీత్ ఈజ్ వెరీ లిటిల్, కంపేరింగ్ దేవుడు చెప్పిన దానికంటే కూడా నా విశ్వాసం చాలా చిన్నది, అల్పమైనది. నేను చాలాసార్లు నా జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నాను, అప్పుడప్పుడు దేవుని మీద అలిగాను, అప్పుడప్పుడు దేవుణ్ణి ప్రశ్నించాను, అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళడానికి అలిగి ఉన్న సమయాలు ఉన్నాయి. ఐ హ్యావ్ దాట్, ఓన్లీ పీపుల్ డోంట్ నో, మీకు తెలీదు. అంతే తప్ప నా ఘోష లోన సముద్రపు అలలు వస్తానే ఉన్నాయి, కొడుతూనే ఉన్నాయి, ఇబ్బంది పడుతూనే ఉన్నాం. బట్ ఐ వాంట్ టు టెల్ యు ఫాదర్, మై ఫెయిత్ ఈజ్ నాట్ గ్రేటర్, నా విశ్వాసం గొప్పది కాదు, నేను నమ్మే నా దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్, ఆయన గొప్పవాడు, నేను కాదు. నా విశ్వాసం గొప్పది కాదు, నా విశ్వాసం చాలా అల్పమైనది. ఏది అయినా దేవుని ప్రేమ వలనే, ఇస్ అ గ్రేట్ గాడ్, ఆయన వలన నాకు జరుగుతుంది ఫాదర్, దిస్ ఈజ్ మై కన్ఫెషన్ అందంట. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి ఆర్టిస్ట్ను పిలిచి అడిగాడు, ప్రశాంతత, పీస్, సమాధానము, ప్రశాంతత, దీన్ని సూచించటానికి ఒక చక్కని బొమ్మ వేసి నాకు ఇస్తారా అని అడిగాడు. ఐ విల్ పే యు, ఎంత కావలసింది అంత పే చేస్తాను. నేను ప్రశాంతత అనే ఆ మాటకి అర్థం వచ్చేలాగా చూసిన ప్రతి వారికి ఆ శాంతి, ఆ సమాధానం, దేవుని యొక్క సమాధానం ప్రస్ఫుటంగా వాళ్ళకి అర్థం కావాలి. అది ఒక చిన్న బొమ్మ వేసి, చిన్న బొమ్మ వేసి నాకు ఇవ్వండి. సరే, ఈ ఆర్టిస్ట్ ఇంటికి వెళ్ళి ఎలా ఈ ప్రశాంతత అనే దాన్ని నేను చూపించగలను, నా బొమ్మలో ఎలా గీయగలను అనుకున్నాడు. వెళ్ళి ఏ విధంగా బొమ్మ వేసాడో ఊహించుకున్నాడు. ఒక పల్లెటూరు, పల్లెటూరులో మామిడి చెట్లు, ఆ చెట్ల మీద పక్షులు, ఆ తర్వాత ఆ పశువులు, గడ్డి వెయ్యడాలు, బండి తోలడాలు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇవన్నీ కూడా చక్కగా విలేజ్ వాతావరణాన్ని వేసుకొని చక్కగా నీరు, ఆ కొలను పక్కన నీళ్లు పోయి త్రాగడం, మరి స్త్రీలు చక్కగా కుండలు పెట్టుకొని గ్రామంలో నుంచి నీళ్లు గ్రామానికి తెచ్చుకోవడం, ఇస్ సచ్ ఎ నైస్ నైస్ ఆర్టిస్టిక్గా ఆయన బొమ్మ వేసి తీసుకుని వెళ్ళాడు ఆ ఉన్నతమైన వ్యక్తి దగ్గరకు. తీసుకొని, మీరు అడిగారయ్యా, వేశాను చూడండి అన్నాడు. ఆ వ్యక్తి చూసి, పైకి కిందకి చూసి ఏదో తృప్తిగా అనిపించలే ఆయనకి, సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అని అనిపించింది. పెదము విరిశాడు, కళ్ళల్లో నిస్సహాయత కనిపించింది, నాట్ సాటిస్ఫైడ్. అందువల్ల ఆర్టిస్ట్ని చూసి, నేను అనుకున్నది ఇది కాదండి, దీనికంటే బెటర్ పిక్చర్, దీనికంటే ఇంకొంచెం మంచి బొమ్మ వేయగలవా అంటే, ఎస్ ఐ ట్రై అని ఇంటికి వెళ్ళి ఆయన మళ్ళీ కొన్ని గంటల తరపాటు కూర్చొని ఏది వేస్తే బాగుంటుంది, ప్రశాంతత అనేది కనిపించాలి అక్కడ అని ఆలోచించి ఆలోచించి చివరికి ఆయన ఆశ్చర్యకరమైన బొమ్మ ఒకటి వేశాడు. చాలా చక్కగా తీసుకుని వెళ్ళి ఆ గొప్ప ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. సార్, దిస్ టైమ్ యూ విల్ బీ ప్లీజ్డ్, ఈ బొమ్మ చూసినప్పుడు మీరు చాలా సంతోషిస్తారు, ప్రశాంతత పొందుతారు అన్నాడు. ఆయన వెంటనే ఆ ప్యాక్ జాగ్రత్తగా తీసి చూశాడు. ఏముంది, గ్రామంలో ఓ తల్లి, ఎన్నో పనులు ఉన్నాయి, చుట్టూ అంట్లు ఉన్నాయి, చీపిరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆ అమ్మ చాలా జాగ్రత్తగా, ఇన్ని ఉన్నా అమ్మ ఏం చేసిందంటే పిల్లాడిని చంకలో ఎత్తి పట్టుకుంది. ఆ
పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నటువంటి చైల్డ్ సంఖలో ఎత్తుకొని ఉన్నటువంటి తల్లి, ఆ తల్లి కనుదృష్టి ఆ బిడ్డ మీద, వాడేమో నిద్రపోతున్నాడు. తల్లి అలాగే చూస్తుంది, నవ్వుతూ మురుసుకుంటుంది. బాగుంది అని అనుకున్నాడు ఎవరు, ఆర్టిస్ట్. బాగుంది అనుకోని తీసుకెళ్ళి చూపిస్తే ఆయన చూసి, యా ఇట్స్ బెటర్, పోయిన దానికంటే ఇది బాగుంది, బట్ ఐఎమ్ నాట్ దాట్ సాటిస్ఫైడ్, ఇంకేదన్నా వెయ్యగలవా అని అన్నాడు. ఈసారి ఎలా బా ఇతనికి ఏమీ సంతోషాన్ని కలిగించలేకపోతున్నాను ఎలా అని చూసి చివరికి ప్రేయర్లో మోకరించాడు. హి ఆస్క్డ్ గాడ్ టు ఇన్స్పైర్ హిమ్, దేవా నన్ను ప్రభావితం చేయయ్యా, ఆ బిడ్డకు కావలసినది పీస్ అనేది కనిపించాలి. యు ఆర్ ద కింగ్ ఆఫ్ పీస్, యు ఆర్ పీస్ మేకర్. ఆ సమాధానం ఆ బిడ్డ అనుభవించాలి చూసినప్పుడు, నాకు ప్రేరణ ఇవ్వు, నన్ను నడిపించు అని చెప్పేసి క్యాన్వస్ అంటారు కదా, బ్రష్ తీసుకొని మళ్ళీ గీయటం ప్రారంభించాడు. ఈసారి ఏమి గీశాడంటే అది పెద్ద సముద్రం. ఆ సముద్రం మీద నుంచి అలలు పొంగుతూ వస్తూ ఉన్నాయి, అలలు పొంగుతూ వస్తూ ఉన్నాయి. ఈ అలలు పొంగడము, లోనున్నటువంటి పడవలో ఉన్నటువంటి వారు అల్లకల్లోలం అయిపోవడం, చెట్లన్నీ వంగిపోవడం, అవన్నీ కొట్టుకుపోవడం, ఇవన్నీ వేశాడు. ఒక చిత్రాన్ని వేశాడు. ఆ చిత్రం వేసి ఆయన ఎక్కడో ఒక మూల చేసింది ఏంటంటే, పిచ్చుకలు ఉన్నాయి చూసారా, ఆ పిచ్చుక గూడు కట్టుకుంటుంది కదా, అది ఎక్కడ కట్టుకుంటుంది అంటే చెట్టు కొమ్మకు కట్టుకుంటుంది కదా, ఆ కొమ్మలో వెళ్ళి దాన్ని దాక్కొని హాయిగా నిద్రపోయిద్ది కదా. ఆ చిన్న గూడిని చూసి ఆ పక్షి వచ్చి ఆ గూడులో హాయిగా నిద్రపోతుంది. గూడు కూడా ఇలా వేలాడుతూ ఉంది, ఊగుతూ ఉంది. అక్కడ ఇది చూసినప్పుడు, ఇది కదా శాంతి అంటే, ఇది కదా సమాధానం అంటే, and everything is disturbed all around me, anta allakallolanga unnappudu emai potan anna bhayam lekunda nichchantaga kurchunnadi kada pakshi, idi kada devudu manaku aashrayam, idi kada devudu manaku nerpinchindi, enduku meeru viswasincharu, enduku meeru bayapadutunnarani yesayya prashninchadu kada, akkade unnadu kada devudu, manatone unnadu kada, viswasam korataindha, దేవుడు చేసిన అద్భుతాలు చూసి కూడా నమ్మని వారిమై ఉన్నామా? గాడ్ ఈస్ క్వశ్చనింగ్ దిస్. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మనం విన్నటువంటి వాక్కుల్లో ఆయన అంటున్నాడు, సముద్రము ఎంతవరకు రావాలో అంతే ఆర్డర్ ఇచ్చాడు. ఎంత మనం సముద్రం దగ్గరికి వెళితే అలలు ఉప్పొంగి ఉప్పొంగి ఎగసెగసి పడుతూ ఉంటాయి. ఏ అల అయినా నీ వద్దకు వచ్చి నీ మీద పడదు కదా, గాడ్ హ్యాజ్ ఆర్డర్డ్ ఇట్. ఆ అలను ఆర్డర్ చెప్పాడు, డోంట్ టచ్ మై చైల్డ్, డోంట్ హార్మ్ మై చైల్డ్, నీ పరిధి ఇది, ఇంతవరకే. దేవుని యందు ప్రియులారా, ఎందుకు మనం నమ్మలేము? ఇదిగో ఇంతవరకే దేవుడు ఒప్పుకుంటాడు. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన అంటాడు, నీవు ఎంతవరకు భరించగలవో అంతవరకు మాత్రమే శోధిస్తాడు నీ దేవుడు. దానికంటే ఒక్క చిన్న విషయంలో కూడా నిన్ను ఎక్కువగా శోధించనివ్వడు. అంత మాత్రమే కాదు, శోధనను ఒప్పుకున్న దేవుడు ఆ శోధన నుంచి బయటపడే మార్గాన్ని కూడా నీకు చూపిస్తూ ఉన్నాడు. ఆయనే దగ్గరుండి నడిపిస్తూ ఉన్నాడు, ఆయనే ఎత్తుకొని నిన్ను కాచి కాపాడుతున్నాడు. వై డోంట్ యు బిలీవ్ దిస్? ఎందుకు నువ్వు నమ్మవు? ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలన్నదే ఈరోజు దేవుని యొక్క వాక్కు మనకు నేర్పిస్తోంది. దేవుని యందు ప్రియులారా, ఈరోజు వాక్యము నుంచి 2 మాటలు కాస్త త్వర త్వరగా మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని గ్రంథాన్ని మనం చదివాం, దానిలో కొన్ని మాటలు గబగబా మనం చదవాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తుఫానులో ప్రయాణం అంటే సముద్రములో ప్రయాణం. ఈ ప్రయాణము అనేది ఒక దరికి చేరాలి, ఒక దగ్గర చేరడానికి, గమ్యాన్ని చేరడానికే ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణములో తుఫానులు రావచ్చు,
అలలే రావచ్చు, ఇబ్బందులే రావచ్చు, వేదనలే రావచ్చు, శ్రమలే రావచ్చు, అనారోగ్యం రావచ్చు. బట్ నీ చూపు ఎక్కడ ఉండాలి? నీ ఆలోచన ఎక్కడ ఉండాలి? గమ్యము మీదే ఉండాలి. ఎక్కడికి నువ్వు వెళ్ళాలి, ఎక్కడికి నీవు చేరాలి, ఏది నీకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం, దాని వైపు మనం చూడాలి. ఈరోజు మనం చదివినటువంటి వాక్యము మరి 4వ అధ్యాయము, మార్కు గారు వ్రాసిన శుభవార్తలో 4వ అధ్యాయములో 35 నుంచి 41 వరకు మనం చదివాం. సరస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం విన్నటువంటి వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా వింటే, యేసయ్య పడవలో ఉన్నాడు. యేసయ్య పడవలో ఉన్నారు, ఆయన అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నారు, కానీ శిష్యులు పైనున్నారు. ఈ పైనున్నటువంటి శిష్యులు చూసిందేంటి? ఉరుములు చూశారు, మెరుపులు చూశారు, గాలి చూశారు, తుఫాను చూశారు, పడవను చూశారు, కదిలిపోవటం చూశారు. అది మునిగిపోతుందేమో, చచ్చిపోతామేమో భయాన్ని అనుభవించారు. ఈ భయాన్ని అనుభవించినటువంటి వారు ఒక చిన్న పిల్లాళ్ళలాగా, నథింగ్ టు వరీ, జీసస్ ఇస్ విత్ మీ, మై మాస్టర్, నా యజమానుడు, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అనే నమ్మకం కలగల వాళ్ళు. వారు శతవిధాల ప్రయత్నం చేసి, అటు దూకుదాం ఇటు దూకుదాం అని ప్రయత్నం చేసి, నథింగ్ హ్యాపెండ్ విత్ దెమ్, వాళ్ళ ద్వారా ఏది జరగల. అప్పుడు గుర్తొచ్చాడు, అయ్యే ప్రభు ఎక్కడే ఉన్నాడుగా, మనమేంటి ఇన్ని శ్రమలు పడిపోతున్నాం, ఓకు కష్టపడిపోతున్నాం, లెట్స్ వేకప్, ప్రభు దగ్గరకు వెళదాం, లేపుదాం. వీళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మేము చచ్చిపోయేలాగుంటుంటే నువ్వేంటయ్యా హాయిగా నిద్రపోతున్నావు అన్నాడు. అది చూడగానే ప్రభువుకి ఒకలాంటి ఆశ్చర్యం కలిగింది, కానీ వారి ప్రార్థన ఆన్సర్ చేశాడు. అందుకని లేవగానే గాలిని గద్దించాడు, ఆగు అన్నాడు. ప్రశాంతత వచ్చేసింది, ప్రశాంతత వచ్చింది. నౌ ద టీచింగ్, ఆయన అంటాడు, ఇన్ని అద్భుతాలు చూశారు కదా, ఇన్ని సంజ్ఞలు చూస్తున్నారు కదా, నేను చేసినటువంటి గొప్ప కార్యాలు ఆ ప్రక్క వారికి, ఈ ఊరు వారికి, ఈ సంఘంలోనికి చేస్తూనే ఉన్నాను కదా, డోంట్ యు సీ దెమ్, ఆర్ యు బ్లైండ్, వాటిని నువ్వు చూడవా, వాటిని నువ్వు గుర్తించటం లేదా, నువ్వు గుడ్డివాడివా? ఎందుకు మీరు విశ్వాసం లేకుండా ఉన్నారు, ఎందుకు మీలో విశ్వాసం కోల్పోయి ఉన్నారు? చూడండి, మార్కు గారు వ్రాసిన శుభవార్త 4వ అధ్యాయం 40వ వచనములో ఈ మాట ప్రభువే స్వయంగా అడుగుతున్నాడు, మీరెందుకు ఇంతగా భయపడుతురి, ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు, మీకు ఇంకనూ విశ్వాసం లేదా, మీకు ఇంకనూ విశ్వాసం లేదా అని వారిని మందలించి, అని వారిని మందలించెను. విశ్వాసరాహిత్యం, ఎన్ని సంవత్సరాలయ్యా నువ్వు క్రైస్తవుడవయ్యి, ఎన్ని సంవత్సరాలయ్యా నువ్వు దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తా, ఎన్ని సంవత్సరాలయ్యా నీ దివ్య బలి పూజలో పాల్గొంటా, ఎన్ని సంవత్సరాల నుంచయ్యా నువ్వు వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల తర్ఫీదు నువ్వు పొందావు, ఎన్నెన్ని అవకాశాలు నీకు దేవుడు ఇచ్చాడు. డోంట్ యు సీ గాడ్స్ లవింగ్ హ్యాండ్? నువ్వు దేవుని యొక్క బలమైన ప్రేమైన హస్తాన్ని నువ్వు చూడలేవా? నమ్మకంగా ఉండలేవా? వై డు యూ డౌట్? ఎందుకు అనుమానిస్తున్నా? అది కదా ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు మీరు విశ్వాసం లేకుండా చచ్చిపోతామనే భయాన్ని మీలో కలిగి ఉన్నారు? నేనుండగా దేవుడు చెప్పే మాట భయపడవలదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్. ఇట్ మే బీ నాట్ అండర్ యువర్ కంట్రోల్, నీ దగ్గర అది అధీనములో లేదేమో, బట్ రిమెంబర్ గాడ్ హ్యాస్ కంట్రోల్ అన్ ఎవ్రీథింగ్, అన్నింటి మీదను, అందరి మీదను, అన్ని పరిస్థితుల మీదను గాడ్ హ్యాస్ కంట్రోల్. కనుక విశ్వాసం అంటే ఏంటంటే నా ఇష్టానికి చేస్తాను, నేను ఇక్కడ ఉన్నాను, నో, డోంట్ డూ దాట్. నీల్ డౌన్ అండ్ ప్రే. నీ కుటుంబం కోసం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, లేకపోతే నీకున్న బాధ్యతలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, విచారణ గురువుగా నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఐ నీడ్ టు లే డౌన్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే. ముందు మోకరించాలి, ప్రార్థన చేయాలి. నువ్వు నేను ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి, ఈ కుటుంబానికి అధిపతి నువ్వయ్యా, నేను కాదు. ప్రతి తల్లి తండ్రి చెప్పుకోవాలి, ఈ బిడ్డల్ని పెంచేది నువ్వయ్యా, నేను కాదు. నాకు బాధ్యతనిచ్చావు, ప్లీజ్ టీచ్ మీ హౌ టు బ్రింగ్ దెమ్ అప్.
వాళ్ళని ఎలా తీసుకురావాలో, ఎలా పెంచాలో, ఏ విశ్వాసములో పెంచాలో, నేను తెలియని దానిని, అజ్ఞానములో ఉన్న దానిని, నువ్వు జ్ఞానము కలిగిన దేవుడు, అన్నింటి మీద అధికారము కలిగిన దేవుడు, ప్లీజ్ టీచ్ మీ అని తల్లి తండ్రి మోకరించాలి. నీ పిల్లల కోసం ఒక నిర్ణయం చేస్తున్నావు, యు డోంట్ నో వేర్ టు సెండ్ దెమ్. వాళ్ళ స్టడీ విషయమైతేనేమి, వాళ్ళ గురించి నిర్ణయాలు చేసేటప్పుడైతేనేమి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలో, లేకపోతే ఏ పనికి పంపించాలో, లేకపోతే ఏ అమ్మాయిని పెళ్లి చేయాలో, లేకపోతే ఏ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలో, యూ డోంట్ నో. నీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, నీకు ఒక భయం ఉంటుంది. అండ్ మెనీ టైమ్స్ యాజ్ ఎ పారిష్ ప్రీస్ట్, విచారణ గురువులు కూడా ఆలోచన చేసినప్పుడు, ఇది సంఘానికి మంచిదా, ఇది సంఘానికి మేలు చేస్తుందా, ఇది సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుందా, ఇది సంఘానికి దీవెనకరంగా ఉంటుందా, మై క్యారెక్టర్, మై లైఫ్, మై విట్నెస్, ఇవి కూడా నేను ఆలోచన చేయాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు టెల్ గాడ్ దట్ ఐఎమ్ నాట్ ద పారిష్ ప్రీస్ట్, యు ఆర్ ద పారిష్ ప్రీస్ట్. అయ్యా విచారణ గురువులు నీవు, నువ్వు నిర్ణయం చేయి, దాని ప్రకారం నేను జీవిస్తా, దాని ప్రకారమే నేను నడుచుకుంటా. ఇట్ షుడ్ బి ఎ ప్రేయర్ ఆఫ్ సరెండర్. నువ్వు సమర్పణ చేసుకోవాలి, దేవుని సంప్రదించాలి. గర్వం వస్తే దెయ్యం ఉంటుంది, లోబడే తనం ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్, ఆయన కంట్రోల్ చేసుకుంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేతిని దాటేది లేదు. నో ప్రాబ్లం ఈజ్ గ్రేటర్ దాన్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సర్వము కూడా సాధ్యమే. అవును అంటే చాలు, సృష్టి కలిగింది. ఆగు అంటే చాలు, అంతా ఆగిపోయింది. లాజరు లే అంటే లేచొచ్చేశాడు. బండ తొలుగు అంటే తొలగిపోయింది. ఎన్ని అద్భుతాలండి, ఎన్నెన్ని ఆశ్చర్యకర. ఆర్ యు నాట్ రీడింగ్ ఆల్ దిస్? ఆర్ వి నాట్ లిసనింగ్ టు ఆల్ దిస్? వీటి ఎక్స్ప్లెనేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఆలకిస్తూనే ఉన్నాం. అట్ ద ఎండ్, వెన్ ఇట్ కమ్స్ టు యూ అండ్ టు మీ, వాట్ ఈస్ ద ఫెయిత్ దట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్? మన విశ్వాసపు లోతెంత, మన విశ్వాసపు పరిణతి ఎంత, మన విశ్వాసం పరిపక్వత ఎంత? కొంత ప్రాబ్లం వచ్చింది, చిన్న సమస్య, ఐ విల్ లీవ్ దిస్ ప్లేస్. అమ్మో ఇక్కడ ఉండలేనయ్యా. ఎంతమంది కోడళ్ళు అత్త బాధ పెడుతుందని, భర్త అర్థం చేసుకోవట్లేదని, సమస్య ఇంటికి వచ్చేసిందని పెట్టే బేడా పట్టుకొని సర్దుకునే వాళ్ళు ఎంతమంది కనపడాల? ఇస్ ఇట్ సమస్య పరిష్కారం అది? యువర్ అగ్రవేటింగ్ ద ప్రాబ్లం. నువ్వు సమస్యను పెద్దది చేసుకుంటున్నావు. భార్యాభర్తలకు పళ్ళా, వాళ్ళకి అర్థం కాల, కొంచెం అవగాహన లోపం వచ్చింది. యు వెయిట్. ఏది నీ సహనం, ఏది నీ ఓర్పు, ఏది నువ్వు దేవునికి ఇచ్చిన మాట? నువ్వు ఇచ్చే కదా దేవునికి మాట. కష్టములోను, సుఖములోను, వేదనలోను, బాధలోను నా భర్తకు తోడుగా ఉంటాను, నా భార్యకు తోడుగా ఉంటాను. యు హ్యావ్ గివెన్ వర్డ్ యాజ్ అ ప్రీస్ట్. నేనిచ్చాను, కన్యస్త్రీలుగా నువ్వు ఇచ్చావు. మాట్లాడితే పెట్టి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఐ విల్ నాట్ బీ హియర్. ఏంటిది చెత్త ఇది కదా, చెత్త జీవితం. ప్రేమేది, దేవుని మీద నమ్మకమేది? దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఇది జరుగుతుంది, కానీ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, లోతైన విశ్వాసములోనికి రండి. ఇట్స్ నాట్ జస్ట్ సేయింగ్ ఎస్, దేవుడు చెప్పింది నిజమే, దేవుని వాక్యం నిజమే, ఆ దేవుని వాక్యం సత్యమే. ఇట్స్ నాట్ సేయింగ్ వర్డ్, ఇట్స్ ఇన్ టు ద యాక్షన్. నీకు వచ్చినప్పుడు అవును, ఈ సమయంలో కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఇది నాకు భరించలేని కష్టం, బాధే, బట్ స్టిల్ మై గాడ్ ఇస్ దేర్ టు హెల్ప్ మీ. నాతో ఉన్నాడు నా దేవుడు, నన్ను విడిచిపెట్టడు నా దేవుడు. ఆయన నీ పడవలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నీతోనే నడుస్తున్నాడు, నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు, నీ సమస్యల్లో ఎత్తుకునే దేవుడిని అన్నాడు కదా. ఇజ్రాయేలులకు తినుట నేర్పించింది నేను కాదా, నడకలు నేర్పించింది నేను కాదా, వంగి వారి చెంపలకు నా చెంప అనించి ప్రేమ చూపించింది నేను కాదా, వాళ్ళని ఎత్తుకుని నా మెడల మీద కూర్చోబెట్టుకున్నది నేను కాదా? ఇది కదా దేవుని ప్రేమ. ఇంత గొప్ప దేవుని ప్రేమను మనం చూసి ఈరోజు మన వాక్యంలో విన్నాం, యేసు క్రీస్తు ప్రేమ వలననే నడిపించబడుతున్న వారిని. ఆ వాక్యాన్ని ఒకసారి చదివితే బాగుంటుందని ఆశగా ఉన్నది. ఆ మాట నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి. అమ్మ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనము,
పద్నాలుగో వచనం చూడండమ్మా. ఏలైనా మేము క్రీస్తు ప్రేమ, ప్లీజ్ అండర్లైన్ దిస్ లైన్, ఆల్ దోస్ హూ బ్రాట్ ద బైబిల్, ఆల్ దోస్ హూ ఆర్ రియల్లీ క్యారింగ్ ద బైబిల్, దయచేసి ఈ లైన్ అండర్ చేసుకోండి. నా బైబిల్ అండర్లైన్ చేసింది, గ్రీన్ ఇంక్ తో అలా అండర్లైన్ చేసింది. ఏలైనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలించబడుచున్నాము, అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనము ఇప్పుడు గుర్తించింది కదా. ఎవరి ప్రేమతో నడిపించబడుతున్నాం? ఎవరి ప్రేమ మనల్ని నడిపించాలి? Who should govern you and your family and your entire your responsibility? ఎవరు గవర్న్ చేయాలి, ఎవరు అధికారం నెరవేరాలి అంటే ఆయన చెప్తున్నటువంటి మాట, ఏలైనా మేము క్రీస్తు యేసుని ప్రేమ చేత పరిపాలించబడుతున్నాము. అబ్బా, ఎంత లోతైన మాట. వీఆర్ లెడ్ బై ది లవ్ ఆఫ్ గాడ్. నువ్వు చేసే నిర్ణయాలు, నువ్వు నడిచే నడకలు, నువ్వు మాట్లాడే ప్రతి మాటలు, ఎవ్రీథింగ్ షుడ్ ఫ్లో ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుంచే ప్రవహించాలి. తుంచేదిగా తెంచేదిగా ఉండకూడదు. కొంతమంది ఇళ్లల్లోనూ పనిచేసే చోట్లలోనూ కత్తిరలు పట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. కత్తిరి ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? కట్ కట్ కట్. నా దగ్గరకు వచ్చి ఒకళ్ళు అన్నారు, ఫాదర్ అతను చెప్పండి గుళ్ళోకి రానివ్వద్దండి, కట్. అయ్యా, నేను విచారణకి కత్తిరి పట్టుకొని రాలేదయ్యా. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ మీ సిజర్స్ టు కట్. కట్ అంటే ప్రూనింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రూనింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవరైనా సరిగా లేకపోతే చెప్పడము, గద్దించడము, హెచ్చరించడము, భయాన నయాన ఏదో అంటారు కదా, విచారణ గురువులకు అధికారం ఉంటుంది, చేస్తారు. బట్ కట్టింగ్ అది ఎవరు చేస్తారు? ఆయన మాత్రం చేయాలి. ఐఎమ్ నాట్ ద వన్ టు కట్. కట్టింగ్ అనేది ఉండదు. నేను కత్తిరి పట్టుకొని విచారణకు రాలా. కత్తిరి పట్టుకొని ఎవడూ కుటుంబాల్లోకి రాకూడదు. ఏ కోళ్ళో ఆ ఇంట్లోనికి కత్తిరి పట్టుకొని రాకూడదు. ఏ అత్త కత్తిరి పట్టుకొని కోడల్ని ఇళ్లలోకి పిలవకూడదు. ఏ వ్యక్తి కూడా పనిచేసే ఇన్స్టిట్యూషన్లో కత్తిరి పట్టుకొని టేబుల్ మీద కూర్చొని నేను పరిపాలిస్తానంటే కుదరదు. యు కెన్నాట్ అండ్ యూ షుడ్ నాట్. ఏం పట్టుకోవాలి? కత్తిరి బదులు ఏం పట్టుకోవాలి? సూది పట్టుకోవాలి. సూది ఏం చేస్తుంది? ఇట్ బ్రింగ్స్ అగైన్ బ్యాక్. చిరిగిందనుకో, పగిలిందనుకో ఏం చేస్తుంది? అదే సూది మళ్ళీ తీసుకొచ్చి కుడుతుంది. ఇట్ మేక్స్ ఇట్ నార్మల్. దిస్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. దిస్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. ఇది దేవుడు మనకి ఈరోజు నేర్పించేది. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ముగించేటప్పుడు రెండు మాటలు మనం చదువుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి సువిశేషంలో 4వ అధ్యాయంలో 35 నుంచి 41 వరకు యేసుక్రీస్తు ఉన్న పడవ. యేసయ్య ఉన్నాడు కానీ మరిచిపోయారు. యేసయ్య ప్రశాంతంగా లెట్ మై డిసైపుల్స్ లివ్ అండ్ వాక్ అండ్ లీడ్, కానీ ఆయన ఉన్నాడు వెనకాల, ఆయనే సర్వం. ఇది మనం గుర్తించాలి. రెండో వాక్యం చూడండి, 5వ అధ్యాయంలో 21వ వచనము. అదే మార్కు గారు రాసిన శుభవార్త, 5వ అధ్యాయంలో 21వ వచనం. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన వద్దకు చేరిరి. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిరాధ్యక్షులలో. ఓకే, అక్కడ ఒక అద్భుతం చేసే నిమిత్తం యేసుక్రీస్తు సరస్సు దాటారు. యాయూరు అనువాడు వచ్చి ఆ సరస్సు దాటి అక్కడికి వెళ్ళాడు. దేనికోసం? ప్రజలతో మాట్లాడే నిమిత్తం, ప్రజల విశ్వాసాన్ని మాట్లాడే నిమిత్తం, ప్రజలకు ఉన్న ఇబ్బందిని తొలగించే నిమిత్తం. ఆ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళగానే ఎవరొచ్చారు అక్కడికి? యాయురు అనే వ్యక్తి వచ్చి, అయ్యా నా బిడ్డ, అయ్యా నా కుమార్తె, అయ్యా దయచేసి నా బిడ్డను తాకయ్యా, స్వస్థతనివ్వయ్యా. ప్రభు అక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసింది, మార్కు గారు వ్రాసిన శుభవార్తలో 6 సరస్సు ప్రయాణాలు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. 3వది చూద్దాం. 6వ అధ్యాయం 32వ వచనం చూడండి.
ఆరో అధ్యాయంలో 32వ వచనం. అంతట వారు ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళెను. అయినను వారు వెళ్ళుచుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడ ప్రభు అన్నాడు, పడవెక్కి అవతలకి వెళ్ళండి, నేను వస్తా, ఐ జాయిన్ యూ. ఇప్పుడు యేసు ప్రభు లేడు అక్కడ, సరస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు ఎప్పుడు దొరికాడు ప్రభు? మధ్యరాత్రిలో వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే అమ్మో దయ్యం అని అరిశారు. ఆయన ఏమన్నాడు? నో, నేను కదా. బీ పీస్ఫుల్, సమాధానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నేనే కదా అని ప్రభు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. ఆ సమయంలో ఒక కార్యం జరిగింది మనందరికీ తెలుసు. ఏంటది? పేతురు అడిగాడు, అయ్యా, పడవ మీద వచ్చి సరస్సు మీద నడుస్తుంది నువ్వేనా? నేనే కదా అంటున్నావు. నువ్వే అయితే నేను కూడా నడవాలి, నేను కూడా నడుస్తా, అవకాశం ఇవ్వు, ఆర్డర్ చెప్పు, ఆజ్ఞ ఇవ్వు. దేవుడు అన్నాడు, నమ్ముతున్నావు కదా నేనే అని, నేనే కదా మీకు తోడుకుంది, నడు, కమ్ డౌన్ అండ్ వాక్ ఆన్ ద వాటర్, నీటి మీద నడువు అన్నాడు. పేతురు గారు అటు చూడక ఇటు చూడక పడవను కూడా చూడక యేసు ప్రభు ముఖం మీద మాత్రమే ముఖంలో పెట్టి చూస్తా, ఆయన మాత్రమే కన్నుల ముందు పెట్టుకొని పడవ దిగేశాడు, నడవటం ప్రారంభించాడు, కొన్ని అడుగులు కూడా మీద వేసేసాడు. ఈ వాక్, ఏమైంది మధ్యలో ఏమైంది? ఒక చిన్న అల వచ్చింది, అల అది మీదకు వస్తున్నట్లు అనిపించింది. ఆయన దృష్టి అటు నుంచి ఎటు మళ్ళింది? అలల మీదకు పోయింది. ఆ అలల మీదకు పోగానే ఇక్కడేమైపోతున్నాడు? మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మునిగిపోయే సమయంలో ఆయన చేసిన పని, అయ్యా నన్ను రక్షించుము అని మళ్ళీ యేసు ప్రభు వారి ముఖం వైపు చూశాడు. వెంటనే ప్రభు అన్నాడు, చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరస్సు ప్రయాణము అన్న దాని గురించి చెప్తూ వస్తున్నాను దేవుని ప్రియుల. ఇంకొక వాక్యం చూడండి, 6వ అధ్యాయంలోని 45వ వచనం చూడండి. మార్కు గారు వ్రాసిన శుభవార్త 6వ 45వ వచనం. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి బెత్సయిదా పురము చేరవలెనని చెప్పెను. తరచదమా వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు ప్రార్థించుట కొరకై ఒంటరిగా వెళ్ళాడు. ఇప్పుడు జరిగిన సన్నివేశం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయము చూడండి అమ్మా, 10వ వచనం. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవనెక్కి శిష్యులతో దల్మదా అనే ప్రాంతానికి సరస్సు దాటి ప్రయాణం చేసి దల్మదా అనేటువంటి ప్రాంతానికి వారిని చేర్చాను. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. చివరిగా 8వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయాను. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ప్రయాణాలు కనిపించినాయి అండి? 6 ప్రయాణాలు. మార్కు గారు రాసిన శుభవార్తలోనే సరస్సు దాటి పడవలను ఎక్కి ఎన్ని ప్రయాణాలు చేయించాడు శిష్యులతో? 6 ప్రయాణాలు. అంటే ప్రతి ప్రయాణం సాఫీగా జాగల, ఏదో ఒక అవాంతరం వచ్చింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళు గమ్యాన్ని చేరగలిగారు. ఇది ప్రాముఖ్యమైన విషయం. మన ఈ జీవితంలో సరస్సులు చాలా ఉన్నాయి, ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి, జాగాలి కూడా.
దానిలో నిబ్బరము కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి, ప్రభు వైపు చూస్తూ ఉండాలి, ప్రభు చేతిని పట్టుకొని ఉండాలి, ప్రభువు మీదనే ఆనుకొని ఉండాలి. ఇదే మనకు నేర్పించేది. ఆ విశ్వాసం మన జీవితంలో ఎదగాలి, పెరగాలి. ఒక వ్యక్తి వాట్ ఈస్ ద మ్యారేజ్ అని అన్నాడు. ప్లీజ్ డిఫైన్ వాట్ ఈస్ ద మ్యారేజ్ అంటే ఆ వ్యక్తి చాలా అందంగా చెప్పాడు. మ్యారేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఒయాసిస్. ఒయాసిస్ అంటే ఏంటి? సరస్సు. అందమైన సరస్సు అది. ఆ సరస్సులో ఎప్పుడు దూకుదామా అని చూస్తూ ఉంటారు దోజ్ ఆర్ అవుట్ సైడ్. ఒడ్డు మీద ఉన్నోళ్ళు, ఇంకా పెళ్లి చేసుకోనోళ్ళు, ఇంకా పెళ్లి వయసు రాని వాళ్ళు ఎప్పుడు దూకుదామా దానిలో అని చూస్తూ ఉంటారు. వెన్ మై టైమ్ కమ్స్ అని ఎదురు చూస్తూ ఉంటారట. అండ్ ఆల్ దోస్ హూ హ్యావ్ జంప్డ్ ఇన్ టు దాట్ ఆల్రెడీ, దానిలో దూకున్న వాళ్ళు అంటారంట, ఎప్పుడు? మరి మీ అనుభవం ఎట్లా ఉందో నాకు తెలియదు. బట్ మెనీ ఆఫ్ దెమ్ ఏమంటారంట, ఎప్పుడు బయటపడతామా ఈ సముద్రము నుంచి, ఈ సరస్సు నుంచి అనుకుంటారు. దిస్ ఈస్ మ్యారేజ్ అన్నాడు. బట్ ఎ బ్యూటిఫుల్ వయాసిస్. మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. నోబడి షుడ్ థింక్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్, ఇట్స్ ఎ ప్లాన్డ్ బై గాడ్. దేవుడు నడిపిస్తున్నాడు. ఒయాసిస్, ఎంజాయ్ దట్ లైఫ్ విత్ గాడ్. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు. యు వర్క్ అండ్ యు బిలీవ్ ఇన్ గాడ్. అది ఈరోజు మనకు దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. ఈ గొప్ప విశ్వాసాన్ని మన జీవితాల్లో పొందుకొని ఆ విశ్వాసం వల్ల వి నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్. మన జీవితం మారాలి, మన మాట మారాలి, మన నడక మారాలి, మన ఆలోచన మారాలి. అవర్ యాటిట్యూడ్స్ టు చేంజ్. వెన్ యూ హ్యావ్ ఫెయిత్, ఆ విశ్వాసం నిజంగా ఉంటే ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ థాట్స్, ఆల్ అవర్ యాటిట్యూడ్స్, ఆల్ అవర్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మారిపోతాయి, దేవునికి ప్రియంగా అవుతాయి. దేవుడు నిన్ను చేయి పట్టి విడువక నడిపిస్తాడు. దేవుడు మనలను దీవించుదురు గాక. Praise the Lord, 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 praise the Lord. అందరూ నిలబడి విశ్వాస ప్రమాణం భక్తితో నమ్మకముతో రెండు చేతులు జోడించి చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన యేసుక్రీస్తును విశ్వసించున్నా, ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను, పోంచి పిలాతిని అధికారునకు లోనై పాటుబడి శిలవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు, అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. అందరం భక్తితో కూర్చొని అర్పణలో పాల్గొందాం.